పచ్చజొన్నల పిట్టు తయారీ విధానం తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చజొన్నలు నానబెట్టినవి 5 గంటలు, తురిమిన 2 కొబ్బరి, కొంచెం బెల్లము, 3 యాలకులు. పచ్చజొన్నలను మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా మిక్సీకి వేసుకోవాలి. ముందు తడిజొన్నల్ని ఒక 5 నిమిషాలు పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి. మిక్సీ తీసుకున్నాము. ఈ విధంగా కొంచెం బరకుండేటట్టు వేసుకోవాలి. దీనిలోకి 2 కొబ్బరి, తురిమిన 2 కొబ్బరి, 1 కప్పు బెల్లము, ఇది సరిపోతుంది. ఇది కూడా 1 కప్పు. నీళ్ళతో దీన్ని మనం మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మనం కలుపుకొని దీన్ని ఈ గిన్నెలో స్టీమ్ చేయడానికి ఆవిరి మీద మనం ఎవరికి అనుకూలం ఉన్న విధంగా వాళ్ళు ఆవిరి మీద పిట్టును ఉడకబెట్టుకోవచ్చు. నేను ఈ బాక్స్లో నీళ్ళు పోసుకొని దీంట్లో స్టీమ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఎవరికి అనుకూలం దాన్ని బట్టి దాని వాళ్ళు స్టీమ్ చేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి మనం దీన్ని కలిపెట్టుకోవాలండి. ఈ విధంగా కలిపెట్టుకోవాలి. మరలా పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకు పిట్టు రెడీ అయిపోయిందండి. ఈ స్టీమ్ నేను బాక్స్లో 1 లీటర్ నీళ్లు పోసుకొని దాని మీద గిన్నె పెట్టుకొని స్టీమ్ చేసుకున్నాను. ఎవరు తోచిన విధంగా వాళ్ళు అంకులను బట్టి స్టీమ్ చేసుకోవచ్చు. జొన్న పిట్టుని ఇదిగోనండి వాటర్, ఈ విధంగా వాటర్ పోసుకొని స్టీమ్ చేసుకున్నాను నేను. అవునండి, మనకు రుచికరమైన పచ్చజొన్నల కొబ్బరి పిట్టు రెడీ అయిపోయింది. ఇది చాలా బలమైన పిట్టు అండి, పాతకాలపు పిట్టు. చాలా ఈజీగా కూడా చేసుకోవటం అండి. మనం చేసుకుంటానికి ముందు 5 గంటల ముందు జొన్నల్ని నానబెట్టుకోవాలి. పొడి బట్ట మీద ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకొని 3 యాలకులు, కొంచెం 2 కొబ్బరి, కొంచెం బెల్లం వేసుకొని మనం అన్నీ కలిపి కలుపుకొని మనం ఈ విధంగా స్టీమ్ చేసుకుంటే మనకు పిట్టు రెడీ అయిపోతుండీ. దీంట్లో కాస్త నెయ్యి కలుపుకొని తింటే వేడివేడిగా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ విధంగా తీసుకొని మన నెయ్యి కొంచెం లైట్గా వేసుకొని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చజొన్నల పిట్టు. ఇదంటే తెల్లజొన్నలు కాదండి, పచ్చజొన్నల పిట్టు.